श्री वेंकट गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः कृष्णं वंदे जगद्गुरुं श्रीमद्भगवद्गीता नालुगव अध्यायंलो भगवंतुनि यొక్క अवतारमु अवतार ज्ञानमु अंटारु दानिनि तेलियपर्चाडु आयन कर्मतो आयन अवतरिंचडु इच्छतो अवतरिस्ताडु తన అవతారము అది సత్యమే అని తెలియజేశాడు. తాను వచ్చేటటువంటిది భక్తులను సంతోషపెట్టడానికి అంటూ వారు నన్ను చూసి ఆనందపడతారు, అలా నా జన్మ కర్మములు దివ్యములు అని తెలుసుకున్నటువంటి వాడు నా లోకాన్ని చెందుతాడు. ఇలా చాలామంది నా లోకాన్ని చెందినవారు ఉన్నారయ్యా, నన్ను ఇలా భావన చేసి వచ్చారు అని చెప్పి చెప్పారు. పీతరాగభయ క్రోధాః మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతాః మద్భావమాగతాః. ఎందరో నా యొక్క లోకమును పొందినటువంటి వారు ఉన్నారు అని చెప్పి, ఎవరు ఎలా నన్ను సేవిస్తూ ఉంటే నేను అలా వారిని అనుసరిస్తూ ఉంటాను. ఏ యథా మాం ప్రపజ్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. నేను అనేక రూపములలో అవతరిస్తూ ఉంటాను. నా అవతారమును తెలుసుకొని నా యొక్క చేష్టలను అన్నింటినీ దివ్యములను తలంచినటువంటి వారు ఎలా తలంచితే అలాగే నేను వారిని అనుగ్రహిస్తూ ఉంటాను. అందరూ కూడా నన్నే అనుసరించి నా స్వభావమును అనుసరించి దానిని వర్తిస్తూ ఉంటారయ్యా, అందరూ నన్నే చేరిపోతూ ఉంటారు అని చెప్పాడు. ఇలా తన అవతార విషయములను తెలియచేసి కర్మయోగము ఇలా జ్ఞానయోగంగా పరిణమించి మోక్షం ఇప్పిస్తుందని చెప్పాడు. ఇక దీనిని నన్నే కాక మరి ఇంత సులభంగా ఉన్న నిన్నే కాక ఇతరులను కూడా ఎందుకు సేవిస్తూ ఉంటారు అని అంటే వాటిని కూడా చెప్తూ ఉన్నాడు ఆయన. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంతయః దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. తొందరగా ఏదో ఫలం కావాలి అని చెప్పి పుత్రులు పశువులు అన్నము ఇలాంటివి కావాలి అని చెప్పి ఇంద్రాది దేవతారాధన చేస్తూ ఉంటారు సుమా. వీరందరూ కూడా సామాన్యమైనటువంటి వారు, వారిని కోరి ఇలాంటి కర్మలను చేస్తూ ఉంటారు. మరి ఇలా చేయటానికి ఏమిటి కారణము అని అంటే, దేవతలనంటే మనకి కనిపించేటటువంటి భూమి ఆకాశము గాలి నీరు ఇవన్నీ కూడా దేవతలే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వసువులు అసూర్య కిరణములు, అలాగే భయంకరమైన కిరణములు వస్తే వాటిని రుద్రులు అంటారు, సూర్యకిరణముల్లోనే ఉంటుంది. ద్వాదశాదిత్యులు కూడా ఒకే సూర్యుడు 12 నెలలలో అలా కనిపిస్తూ ఉంటాడు. అలా మనకి కనిపించేటటువంటివన్నీ కూడా దేవతలే. మరి ఇవన్నీ ఎలా ఉన్నాయో చెప్తూ ఉన్నాడు ఆయన. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారము వ్యయం. చాతుర్వర్ణ్యం, చాతుర్వర్ణ్యం అంటే ఏమిటి అని అంటే, చాతుర్వర్ణ్య ప్రముఖం బ్రహ్మాది స్తంభ పర్యంతం కృత్స్నం జగత్తు సత్వాది గుణ విభాగేన తదనుగుణ శమాది కర్మ విభాగేన చ విభక్తం మయా సృష్టం అని చెబుతూ ఉన్నారు రామానుజుల వారు ఇక్కడ. చాతుర్వర్ణ్యము అని అంటే బ్రహ్మాది స్తంభ పర్యంతమైన జగత్తు. ఈ జగత్తు ఎలా ఉన్నది? 4 విధాలుగా. ఏమిటా 4 విధాలు? దేవతావర్గం ఒకటి, తిరియక్కు వర్గం ఒకటి, మనుష్య వర్గం ఒకటి, స్థావర వర్గం ఒకటి. ఈ ప్రపంచం మొత్తం ఇలాగే ఉన్నది. దేవవర్గము అంటే ఈ భూమి ఆకాశము ఇవన్నీ కూడా దేవవర్గంలో చెందినవి. అలా ఆ శరీరములు మంత్ర శరీరములు ధరించి కొందరు ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి దేవసృష్టి ఉన్నది. ఇంద్రుడని తరువాత రుద్రులని ఈ చెప్పినవే. ఏకాదశ రుద్రులు 11 వర్గములవి, అలాగే ద్వాదశ ఆదిత్యులు 12 వర్గాలవి, అష్టవసువులు 8 వర్గాలివి. వాటిలో భేదాలన్నమాట.
అశ్వదేవతలు ఇద్దరు 33 కోట్లు అంటారు. వీటినే వీరు దేవతలు. ఇంకా ఉన్నాయి దేవవర్గాలు, ఎన్నో ఉన్నాయి. దేవయోనులు అంటారు, అంటే రాక్షసులు కూడా దేవయోనులే. రాక్షసులు మరి మనుషులు కాదు కదా, దేవయోనులు అంటే వారు పుట్టడానికి ఆధారమైనటువంటి జాతి దేవజాతి. కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి వారు వీళ్ళు, దితికి పుట్టినటువంటి వారు దైత్యులు, ఇక అదితికి పుట్టినటువంటి వారు ఆదితేయులు, దేవతలు. ఇది దేవతావర్గము ఒకటి. ఇక మనుష్యవర్గము రెండు, అంటే వీరు ఆ దేవతల కంటే కొంచెం ప్రభావం తక్కువైనటువంటి వారు, వారికి జ్ఞానము ఎక్కువ ఉంటుంది, అవకాశం ఉన్నది అన్నమాట. వారి జీవనం పరిమాణం ఎక్కువ ఉంటుంది. అలాగే వారు ఎన్నో విధములైనటువంటి కృత్యములు మానవుల కంటే అతిమానుష కృత్యాలు చేస్తూ ఉంటారు దేవతలు. ఇక మానవులు, మానవులలో అనేక రకాలు ఉన్నారు. ఈ అనేక వర్ణములు, అనేకమైనటువంటి పేర్లు పెట్టుకుంటాం, కులములు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇక తర్వాత తిరియక్కులు. తిరియక్కులు అనంటే అడ్డంగా తిరిగేటటువంటి జంతువులు. ఇక తర్వాత స్థావరములు అనంటే చెట్లు కదలకుండా ఉండేటటువంటి జీవులు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ కూడా. దీనిని చాతుర్వర్ణ్యము అంటారు. కానీ ఇక్కడ కులములను గురించి చెప్పలేదు శ్రీకృష్ణస్వామి. చాలామంది భ్రాంతి పడతారు. ఈ చాతుర్వర్ణ్యం అని చెప్పాడు ఈయన, నేనే సృష్టి చేస్తూ ఉన్నానన్నాడు, మరి ఇది అన్యాయం కాదా అని అంటూ ఉంటారు. ఆయనేమీ ఈ సృష్టి అసలు ఆయనది కానే కాదు. వారి వారి కర్మానుసారంగా పుడతారు. ఏ కర్మలను బట్టి ఏ వారు అవుతారో తర్వాత చెబుతాడు 18వ అధ్యాయంలో. ఆ చేసే కర్మలను బట్టి, ఇప్పుడు చేసే పనులను బట్టే కదా ఈనాడు కూడా వర్ణములు అంటే ఈనాడు ఈ పేరు పెట్టుకుంటాం ఉద్యోగాలు అని, కలెక్టర్ అని, ఇంజనీర్ అని, డాక్టర్ అని ఈ పేర్లు పెట్టుకుంటున్నాం. వాళ్ళు వాళ్ళు చేసే పనులను బట్టి, వైద్యం చేస్తే డాక్టర్ అవుతున్నాడు, ఆనకట్టలు కట్టిస్తే ఇంజనీర్ అవుతున్నాడు. ఇది అది కూడా అంతే, పూర్వము ఆ పనులను బట్టి వచ్చింది. సరే దాన్ని అక్కడ చూసుకుందాం 18వ అధ్యాయంలో. ఇక్కడ ఏమిటి చెప్పాడు అనంటే దేవ, తిరియక్కు, స్థావర, మనుష్యులనే 4 వర్గాలే చెప్పాడు. ఇవి ఏమిటనంటే సృష్టి గ్రహణం ప్రదర్శనార్థం. ఇది నా చేత సృష్టింపబడింది అన్నాడు భగవానుడు. ఆయన సృష్టించాడు ఎలాగనంటే భూమి ఆకాశములన్నీ కూడా ఆయనే సృష్టించాడు. ఆయనే సృష్టించి ఇక్కడ 3 గుణములు, ఇక్కడ గుణములు అనంటే ఏమిటా 3 గుణములు? సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 గుణములలో సత్వగుణము ఉన్నటువంటిది తేజస్సు, తర్వాత తమోగుణము ఉన్నటువంటిది భూమి, రజోగుణము ఉన్నటువంటిది జలము, ప్రధానంగా ఉన్నటువంటివి ఇవి. ఈ 3 దేవాహ అంటారు. తిస్రో దేవాహ, తిస్రో దేవతాహ అంటూ ఉపనిషత్తుల్లో చెప్తూ ఉంటారు. తేజో, అప్పు, అన్నము, తేజస్సు, నీరు, అన్నము అని త్రేధా విభజ్యంతే. 3 విధాలుగా నేను విభాగం చేశాను వీటిని. వీటిల్లో ఈ గుణములను సత్వరజస్తమస్సులు 3 కూడా వాటిని విభాగాలు చేసి, సగం సగం చేసి, తర్వాత 4 వంతులు చేసి, ఇదొకసారి చెప్పుకున్నాం, త్రివుత్కరణం 1, పంచీకరణం 1. సరే ఇక్కడ అవసరమే కనుక మరొకసారి త్రివుత్కరణాన్ని ఇక్కడ చెప్పారు. ఈ భూమి అణువులు, ఆ భూమి అణువు 1 ఉందనంటే దానిలో అది తమస్సు ప్రధానంగా ఉంటుంది. దాని సగం వరకు కూడా భూమి అణువు. ఆ పైన దాన్ని 2 భాగాలు చేస్తే ఒకటేమో జలము యొక్క భాగము, మరొకటి అగ్ని యొక్క భాగము. అంటే ఒకటి సత్వగుణము యొక్క భాగము, ఒకటి రజోగుణము యొక్క భాగము. ఈ 3 కలిసే ఉంటాయి, సత్వము, రజస్సు, తమస్సు. అందుకే దీన్ని మిశ్ర సత్వము అంటారు. ఇలా ఒక్కొక్క దాంట్లో 3 కలిసి ఉంటాయి. ఈ 3 కలిపే ఈ గుణములు, ఈ కర్మలు అంటే అవి చేసే పనులు ఏమిటి? జలము ప్రవహించటము, అగ్ని ఊర్ధ్వముఖంగా మండటము, ఇలా భూమి అనేదేమో ఆహారాలని వాటిని ఇస్తూ ఉండటము. వీటి గుణాలు ఇవి. ఈ గుణముల చేత, ఈ యొక్క కర్మల చేత నేనే విభాగం చేశాను ఈ ప్రపంచం మొత్తం. ఇది 4 వర్ణాలని సృష్టించానంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అంటే ఈ భారత భూమి మీద ఉన్నారు. మరి ఇతర దేశాలన్నీ ఎవడన్నా సృష్టించాడా?
మరొక సృష్టికర్త ఉన్నాడా? మొత్తం ప్రపంచమంతా కూడా ఈ నాలుగింటిలోకి వచ్చే అవకాశం ఉన్నది. దేవతలు, తిరియక్కులు, మనుష్యులు, స్థావరాలు. ఎక్కడ అమెరికా మనుషులైనా సరే, చైనా మనుషులైనా సరే, జపాన్ అయినా సరే, భారతదేశమైనా సరే, మనుష్యవర్గం ఒక్కటే. అలా కాక ఇక్కడ ఈ చాతుర్వర్ణ్యం అంటే ఈ నలుగురిని చెప్పుకుంటే మరి అక్కడెవరు సృష్టించారు? ఇంకో దేవుడు వచ్చాడా వాళ్ళని సృష్టించడానికి? మొత్తం ప్రపంచానికి ఒక్కడే పరమాత్మ, ఒక్కడే. అది ఇక్కడ తెలియచేశాడు. కానీ పాపం ఇది తెలియక చాలామంది వేరువేరుగా చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. రామానుజులు వారు ఇక్కడ తెలియచేశారు చాతుర్వర్ణ్యం అంటే ఇది బ్రహ్మాది స్తంభ పర్యంతం అన్నాడు ఆయన. చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని ఏకకణ జీవి వరకు కూడా దీని కిందకు వచ్చేస్తుంది అని చెప్పాడు. చాలా అద్భుతమైనటువంటి వివరణ. దీన్ని ప్రచారం చేసుకోను లేక చేస్తూనే ఉన్నారు, చాలామంది చెబుతూ ఉన్నారు. దీనిని తెలుసుకోవాలి. ఇది చెప్పేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటారు, మరి ఇది కలియుగం కనుక ఇది నేనే కర్తనయ్యా అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటి? మీరు సేవించేటటువంటి ఏదో తొందరగా ఫలితాలు ఇస్తూ ఉన్నారని చెప్పి వాటన్నింటినీ సేవిస్తూ ఉంటారు, భూమిని దేవతగా నమ్మి చేస్తారు, ఆ భూమి ఫలమిస్తుంటుంది. అలాగే నీటిని దేవతగా నమ్మి ఫలం చేస్తారు, నీరు ఫలమిస్తుంది, అగ్ని ఫలమిస్తుంది. ఇంకా అదృశ్య రూపంలో ఉన్న దేవతలను గుర్తు చేస్తారు, వాళ్ళు ఫలాలు ఇస్తారు. కానీ వాళ్ళు తొందరగా ఇస్తూ ఉంటారు. మరి సర్వేశ్వరుడైతే చాలా సమయం పట్టవచ్చు, అసలు ఇచ్చినట్టు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఆయన కూడా ఇస్తాడు, వీటికి అంతర్యామిగా ఉండి అసలు ఇచ్చేది ఆయనే, తర్వాత చెబుతాడు ఆ సంగతి. ఇది ఇలా చేస్తూ ఉంటారు. సుమా పనులు చేసేవాళ్ళు తొందరగా చేస్తారు, వాళ్ళు తొందరగా ఇస్తారని. మరి ఇలా ఈ మొత్తాన్ని కూడా సృష్టించిన వాడిని నేనే, కానీ దాని కర్తను నేనే, ఆ తరువాత అకర్తను కూడా నేనే. అంటే ఇవి ఇలా పనులు చేయాలని, వీరికి ఫలాలు ఇవ్వాలని నేనేం చెప్పను. అవి మరలా వాటి పనులు చేసుకుంటూనే ఉంటారు. ఆ తరువాత అసలు అకర్త అంటే లయం చేసేవాడిని నేనే అని కూడా చెప్పుకోవచ్చు మరొక అర్థాన్ని. కనుక ఇలా కర్మలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి సుమా అని చెప్పి, నమాం కర్మ అని లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిహి నసబధ్యతే. ఇలా కర్మలను నన్ను అంటవు, నేను చేస్తూ ఉన్నప్పటికీ ఇంత సృష్టి చేశాను కదా, నా మత్ ప్రయుక్తాని తాని దేవ మనుష్యాది వైచిత్ర్యాన్ని సృజ్యానాం పుణ్యపాప రూప కర్మ విశేష ప్రయుక్తాని. ఇలా దేవ మనుష్యాదుల ఎంత సృష్టి చేసినా కూడా ఆ ఫలము నాకేమీ అంటదు. మరి అలా సృష్టి చేసినప్పుడు ఒక ఫలితం అంటాలి కదా, ఒక పని చేస్తే అది నాకు అంటదయ్యా. ఎందుకనంటే కర్మఫలం ముందు నాకేం స్పృహ లేదు, నాకు ఈ ఫలము కావాలి అని నేనేమి కోరి చేయటం లేదు. ఈ లోకముల యొక్క సృష్టి అంతా కూడా నేను చేయటం లేదు సుమా, అందుకని నాకు ఈ ఫలమేమీ అంటదు. నీవు కూడా అలాగే చెయ్యి. ఫలసంగమునకు లోను కాకు ఫలసంగాన్ని విడిచి చేసినట్లయితే కర్మాన్ని నువ్వు ఫలము కోరి చేసావా బధ్యతే బంధిస్తుంది, ఆ ఫలాన్ని విడిచి చేసావా ముచ్చతే విడిచిపెడుతుంది. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వై పూర్వతరం కృతం. ఈ కర్మయోగాన్ని నేను ఎప్పుడో చెప్పానన్నాను కదా, వాళ్ళంతా పూర్వులు, మనకంటే పూర్వులు, ఇప్పటి వారి కంటే. సూర్యుడు, ఇక్ష్వాకు మొదలైన వారందరూ కూడా వాళ్ళు ఇలా తెలుసుకుని చేశారు, ఫలమును విడిచి పనిచేయాలని చేశారు. నువ్వు కూడా అలాగే తెలుసుకుని చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. ఇక ఈ కర్మలో చేయటంలో చాలా ఇది కష్టము సుమా తెలుసుకోవటం. కిం కర్మ కిం అకర్మేతి కవయోపి అత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఇది ముముక్షు తెలుసుకోవాలి. ప్రతివాడికి అవసరం లేదు, వ్యాపారం చేసేవాడికో వ్యవహారాలకు ఏమి అవసరం లేదు, తెలుసుకున్నా నష్టము లేదు. కానీ ప్రధానముగా ముముక్షు అయినటువంటి వానికి అర్జునుని వ్యాజంగా చేసుకుని చెబుతూ ఉన్నాడు స్వామి. అసలు కర్మ, ఈ కర్మ అనేటటువంటిది ఏమిటి అని అంటే ఇది తెలియక ఎందరో కూడా మోహింపబడతారు, విద్వాంసులు కూడా మోహిస్తూ ఉంటారంటే కర్తవ్య జ్ఞానము తెలుసుకోలేకపోతారు. దేనిని తెలుసుకుంటే విడిపడతారో అది చెబుతూ ఉందా విను. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి.
ఇది కర్మ. కర్మ అనేది తెలుసుకో. వికర్మ ఒకటి ఉన్నది, దాన్ని తెలుసుకో. అకర్మ మరొకటి ఉన్నది, అది తెలుసుకో. గహనా కర్మణో గతి. చాలా కష్టము సుమా, ఈ కర్మ యొక్క మార్గం అనేది చాలా కష్టము. ఏమిటనంటే నిత్య నైమిత్తిక కామ్య రూపములతో ఉంటుంది ఇది కర్మ. అంటే చేయవలసినటువంటి పనులు నిత్యము చేయాలి. ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉండాలి. ఆ వర్ణములు అన్నారు కదా, మరి వర్ణములు అయితే వారి పనులు వారు చేస్తూ ఉండాలి. సూర్యునికి అర్ఘ్యమిస్తూ ఉండాలి. అలాగే తమకు విధ్యుక్తమైనటువంటి ఆ వేద శాఖలను అధ్యయనం చేస్తూ ఉండాలి. అలా ఈ నిత్యము చేసేటటువంటి పనులు, అది చేస్తేనేమో ఫలితం ఉండదు, చేయకపోతే ప్రత్యవాయము అని అంటారు. అందుకే ఒక మాట అసలు మనువు చెప్పాడని చెప్పారు. ఇది అర్థం చేసుకుంటే నశూద్రే పాతకం కించితు నచ సంస్కారమర్హతి అన్నాడు ఆయన. శూద్రులని అంటే మరి ఇప్పుడు ఈ పనులు చేసేవాళ్ళందరూ శూద్రులనే అర్థము. పుట్టుకతో కాదు, ఎవరు చేస్తే వాళ్ళే. వాళ్ళకి అసలు సంస్కారము లేదు కనుక పాతకం కూడా లేదు అంటాడు ఆయన. వాళ్ళేం సంధ్యావందనం చేయవసరం లేదు, వాళ్ళు చేయకపోతే వచ్చే పాపము లేదు. చాలా గొప్పవాళ్ళు వీళ్ళే అని చెప్పాడు. ఇది తెలుసుకున్నట్లయితే వీరికి చాలా సులువైనటువంటిది ఆ పరమాత్మ సాన్నిధ్యం చేరటం. దీన్నే గొప్పగా చెప్పారు అందరూ కూడా, ఆచార్య పురుషులు, ఆళ్వార్లు, శాస్త్రములు అన్నీ చెప్పారు. వీరు హాయిగా పరమాత్మని చేరుకోవచ్చు, అలా చేరటం అంతా సమానులే. కనుక ఈ నిత్యములైన కర్మలు కొన్ని నైమిత్తికం ఒక్కొక్క నిమిత్తం చేత వస్తూ ఉంటాయి. ఏదైనా చనిపోయినటువంటి వారికి ఒక నిమిత్తంగా వచ్చే కర్మలు దహన సంస్కారాదులు చేయాలి. ఇక కామ్యములు అంటే కోరికతో చేస్తూ ఉంటారు, దీనిని వచ్చేటటువంటి వాటిని కర్మ అంటారయ్యా. ఇక అకర్మ అంటే అది జ్ఞానయోగము ప్రధానమైనటువంటిది. ఇక వికర్మ అనేది ఒకటి ఉన్నది. వికర్మ అంటే వివిధములైనటువంటి ఈ కర్మములు, వీటన్నిటి అనేక రకాలుగా ఉన్నటువంటివి. ఈ కర్మములన్నీ కూడా అక్కడ ఈ పని చేయాలి, ఇక్కడ ఆ పని చేయాలంటూ చేసుకునే అన్నీ కూడా ఆ కర్మలు, ఫలితాలను కోరి చేసేవన్నీ కూడా వికర్మలే. ఈ నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా దీటిలో కామ్య కర్మలు. వీటిల్లో ద్రవ్యార్జనాదౌ కర్మణి, ద్రవ్యార్జన కోసమై చేస్తూ ఉంటారట వ్యాపారములు, వ్యవహారములు ఎన్నో చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వికర్మలు, వివిధ రకములైనటువంటి కర్మలు. ఇక ఏం చేయాలనంటే దీంట్లో వ్యవసాయాత్మిక బుద్ధి ఏక, ఒకసారి చెప్పాడు అంతకుముందు. అంటే ఒకే బుద్ధి కలిగి ఉండాలి. ఏమిటంటే ప్రతిదాని యందు కూడా ఫలసంగమును విడిచి చెయ్యడమే. ఇదే సుమ అకర్మ. కర్మ చేసినా కూడా చేయనట్లే అవుతుంది. కర్మణి అకర్మయ పశ్యేతు, అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్సన కర్మకృతు. ఇక్కడ కర్మయందు అకర్మను చూడమంటూ ఉన్నాడు. అంటే కర్మ అని అంటే చేసే పని. ఈ పనిలో అకర్మను చూడటం అని అంటే జ్ఞానయోగాన్ని చూడు కర్మయోగంలో. అనగా నువ్వు చేసే పని అంటకుండా చేసినట్లయితే అదే జ్ఞానయోగం అయిపోతుంది. అకర్మణి చ కర్మయ, జ్ఞానయోగములో కూడా కర్మ ఉంటుంది అని తెలుసుకో. కర్మ లేకుండా అసలు ఉండదు, ఇలా తెలుసుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడు అని చెప్పి చెప్పాడు. ఎస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్ధి దగ్ధకర్మాణం తమాహు పండితం బుధాః. ఏ పని మొదలుపెట్టినా సరే కామము, కోరిక అనేటటువంటి దాన్ని విడిచిపెట్టి మొదలుపెట్టి నువ్వు చేస్తూ ఉండు. అప్పుడు జ్ఞానమనే అగ్ని చేత నీ కర్మలన్నీ కూడా దహింపబడిపోతాయి సుమా. చక్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మఫలాన్ని విడిచి చేసి వాడు నిత్యతృప్తుడు కావాలి. ఆ పరమాత్మ యొక్క ఆయన యొక్క అనుగ్రహం చేత జరిగిపోతూ ఉన్నాయి. ఎలా ఉన్నా, ఏం చేసినా లాభాలాభములు, జయాజయములు అన్నింటిలోనూ సమానంగా ఉన్నట్లయితే వాడికి ఏ విధమైనటువంటి కర్మ అంటదు. నిరాశీరి యతచిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. ఇక ఇంకా దానినే విస్తరిస్తూ ఇంకా చెబుతూ ఉన్నాడు ఆయన. ఆశలను విడిచిపెట్టి మనస్సును నిగ్రహించి సర్వ పరిగ్రహములు కూడా వాటి ద్వారా వచ్చేటటువంటివి కోరికలను విడిచిపెట్టేసి చేసినట్లయితే అతడికి పాపము అంటదు.
యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో వివత్సర సమసిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి ననిబజ్జతే. యదృచ్ఛా లాభ సంతుష్టుడు, ఏది వస్తే దానికి ఆనందంగా ఉండటమే. ద్వంద్వాతీతుడు, ఆ దైవానుగ్రహంతో ఇది వచ్చింది, ఇంతే మనకు ప్రాప్తి ఉన్నది అనుకుంటూ పనులు చేసుకుంటూ ముందుకు పోతే ద్వంద్వాతీతుడు కావాలి. అంటే రెండు జంటలు అన్నమాట, లాభం వస్తే నష్టము ఉంటుంది, సుఖం వస్తే దుఃఖము ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా సమానంగా ఉండాలి, విమత్సరుడై ఉండాలి. ఎవరి విషయంలోనూ కూడా మాత్సర్యం ఉండకూడదు. నేను వ్యాపారం చేస్తే నాకు రాలేదు, వాడు చేస్తే వచ్చింది, నేను చదివితే నాకు తెలియలేదు, వాడు చదివితే తెలిసింది, ఇలాంటివన్నీ కూడా మాత్సర్యం అంటారు. వాటిని విడిచిపెట్టి చేయాలి. ఇలా చేసినట్లయితే అతడిని కర్మ బంధించదు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేత సహా యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఇలా సంగమును విడిచిపెట్టి చక్కగా యజ్ఞము కొరకు పనిచేసినట్లయితే, యజ్ఞము అంటే సమాజము యొక్క మేలు కోసమే, తనకి మేలు సమాజానికి మేలు, దాన్నే యజ్ఞము అంటారు. అలా చేసినట్లయితే ఆ కర్మ బంధింపదు. ఇక ఎలా చేయాలంటే, బ్రహ్మార్పణం బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఇంకా చాలామంది మరి చేసే పనులలో వివిధములైనటువంటి పనులు చెప్పారు కదా. ప్రతిరోజు యజ్ఞం చేసేవాళ్ళు ఉన్నారు, నిత్య అగ్నిహోత్రులు. ఆ అగ్నిహోత్రంలో అర్పించేటటువంటిది బ్రహ్మ అనే భావన, అలాగే అగ్ని బ్రహ్మ, అలాగే హవిస్సు బ్రహ్మ, అది బ్రహ్మార్పణగా చెయ్యాలి. దాని యందు బ్రహ్మ చేత హోమము చేసేటటువంటి వాడు బ్రహ్మగా భావించాలి, వాడు పొందేది కూడా బ్రహ్మనే. అలాగే బ్రహ్మ కర్మ సమాధి, ఇది అంటే పరబ్రహ్మ మయముగానే భావించాలి. అంతా కూడా అలా భావించి చేస్తూ ఉండాలి. సుమా దైవమేవ అపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాగ్న అపరే యజ్ఞం యజ్ఞైన ఇవ ఉపజుహ్వతి. అనేక విధములుగా ఉన్నాయి సుమా కర్మలు, కర్మయోగములు. వీటిల్లో అనేక భేదాలు ఉన్నాయి చెబుతూ ఉన్నాను, విను అని చెబుతూ ఉన్నాడు స్వామి. కొందరు దైవ యజ్ఞాన్ని చేస్తూ ఉంటారు, అంటే దేవతార్చన రూపముగా ఉన్నది. మరికొందరు బ్రహ్మ అగ్ని యందు వ్రేలుస్తూ ఉంటారు బ్రహ్మార్పణం అంటూ, ఇంతకుముందు చెప్పినట్లుగా. శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి, శబ్దాదీన్ విషయాన్ని అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు స్త్రోత్రాది ఇంద్రియములను నియమించటం సంయమం అనే దాని యందు వ్రేలుస్తూ ఉంటారు, అంటే ఇంద్రియాలను నియమిస్తారు. మరి కొంతమంది శబ్దాది విషయములను ఈ ఇంద్రియ అర్థముల యందు, విషయములనే ఇంద్రియార్థములను ఇంద్రియముల యందు వాటిలో వ్రేలుస్తూ ఉంటారు, అంటే వాటిని తెలుసుకొని ప్రవర్తిస్తూ ఉంటారు అని. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరి కొంతమంది ఇంద్రియ కర్మలు ప్రాణకర్మలు, అంటే ప్రాణము అంటే గాలి, హృది ప్రాణే గుదో అపానః సమానే నాభి సంస్థిత అని, ఒకే గాలి మనకి పది విధములుగా ఉంటుంది శరీరంలో. హృదయమునందు ఉన్నటువంటి దాన్ని ప్రాణము అంటారు, కింద గుదమునందు మల విసర్జన చేసే చోట ఉన్నది అపానము, నాభి ఎందు ఉన్నటువంటి దానిని సమానము అంటారు. ఉదాన కంఠదేశస్తో, ఆ ఉదానం అంటే కంఠమునందు ఉండేది ఉదానము అంటారు. వ్యాన సర్వ శరీరగ, వ్యానం అనేటటువంటిది మన శరీరం అంతా కూడా వ్యాపించి ఉండేటటువంటిది. ఇలా యోగులు చేస్తూ ఉంటారు వీటిని తెలుసుకొని. యోగం చేత వారు ప్రాణాయామములు చేస్తూ ఉంటారు, ఇది కూడా కర్మే. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంసిత వ్రతాహ. ద్రవ్యయజ్ఞములు అంటే ఆహుతులు ఇచ్చేటటువంటివి, ఆవు నేయి, ఆ తర్వాత తెల్ల ఆవాలు, ఆ తర్వాత కర్పూరము, ఇంకా లవంగములు, ఇట్లాంటివి ద్రవ్యములు ఎన్నో తీసుకుని వచ్చి యజ్ఞాలు చేస్తూ ఉంటారు. యోగము ప్రాణాయామాదులు చేస్తూ ఉంటారు. స్వాధ్యాయము అంటే తమకి ఈ శాఖ వేద శాఖలు చేసేవాళ్ళు వేదములను పారాయణ చేస్తూ ఉంటారు, అలాగే భగవద్గీతను పారాయణ చేస్తూ ఉంటారు. ఇది కూడా స్వాధ్యాయ యజ్ఞమే, జ్ఞాన యజ్ఞం ఇది. ఇలా ఇంద్రియములను నిగ్రహించి చేస్తూ ఉంటారు సుమా.
ఇంకా కొందరు చేస్తూ ఉన్నారు, అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే అపానం తథాపరే ప్రాణాపాన గతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః అపరా నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః యజ్ఞశిష్ట అమృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం. మరి కొంతమంది అపానమునందు ప్రాణమును అంటే హృదయము నుండి ఆ గుదం వరకు తీసుకుపోయి అక్కడ కిందకి పైకి లాగుతూ ఉంటారు దీన్ని. మరి కొంతమంది ప్రాణమునందు అపానము అలా కింద పై కింద నుంచి పైకి తీసుకొచ్చి ఈ ప్రాణమునందు కలుపుతూ ఉంటారు. మరి కొంతమంది రెండింటినీ కూడా ఆపేసి చేస్తారు దాన్ని. ఒకటేమో పూరకం అంటారు, ఒకటి రేచకము అంటారు, మరొకటి కుంభకము అంటారు. ఇవన్నీ ప్రాణాయామంలో ఉన్నటువంటి భేదములు. అనేక యోగములు ఉన్నాయి, పతంజలి చెప్పాడు, ఇంకా చాలామంది చెప్పారు, హఠయోగము మొదలైన యోగములు. ఇలా ఇవన్నీ కూడా యోగములే, మొత్తం కర్మయోగములయ్యా. ఇవి తెలుసుకున్నటువంటి వాడికి పాపములు ఉండవు. ఇక యజ్ఞశిష్టము ఆ పరమాత్మకి అర్పణ చేసి ఏదైతే తింటారో దాన్ని యజ్ఞశిష్టము అంటారు. అలా తినేటప్పుడైనా సరే కృష్ణార్పణం రామార్పణం అంటూ తింటే అది అమృతమవుతుంది, అతడు కూడా పరబ్రహ్మనే పొందుతాడు. సుమ నాయం లోకోస్తే అయజ్ఞస్య కుతో అన్య కురుసత్తమ. ఈ యజ్ఞరూపమైనటువంటి ఈ కర్మలు చేయకపోతే వాడికి ఈ లోకములో కూడా వాడికి జరగదు. ఇప్పుడు ఈ లోకంలో కూడా గాలి పీల్చిన వాడు ఎవడైనా ఉంటాడా? ప్రాణాయామం అనంటే నియమించటమే కాదు, గాలి పీల్చటం, గాలి విడవటము, అలాగే ఈ పనులు చేయటము, వ్యవసాయము లేదు వ్యాపారము ఏదో ఒకటి చేయాలి కదా, అన్నీ యజ్ఞములే. ఇలా చేయకపోతే అసలు వాడికి ఈ లోకంలోనే గడిచేది లేదు. అలాంటిది ఇంకా మిగిలినటువంటి పరమ పురుషార్థములు ఇంకా ఎక్కడ దొరుకుతాయో వాడికి. ఏవం బహువిధ యజ్ఞా వితథా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్యుతాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. అనేక విధములుగా ఎన్నో ఉన్నవి, వీటన్నింటినీ కూడా తెలుసుకొని నీవు చేయగలిగినటువంటిది ఏదైనా ఉంటే దానిలో నీకేది తేలికో అది చేసుకుంటూ వెళ్ళు. లేదా నువ్వు చేసే ప్రతి పని కృష్ణార్పణం అనుకుంటూ పో, నీకేం బాధ లేదు అన్నాడు ఆయన. ఇంకా శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. ద్రవ్యమయమైన యజ్ఞము కంటే అంటే హోమములందు ఆవు నెయ్యి మొదలైనటువంటివి ఇవి ద్రవ్యములు, ఇలాంటి వాటిని వ్రేల్చటం కంటే జ్ఞానయజ్ఞము చాలా గొప్పది అన్నాడు ఆయన. ఏది ఇప్పుడు ఆ భగవద్గీతని మేమేదో స్వాహాకారం చేస్తూ ఆ దాంట్లో వ్రేలుస్తామండి, ఆ తర్వాత రామాయణము అండి, భాగవతం అండి. చాలామంది నేను భాగవత సప్తాహాలకి పిలుస్తూ ఉంటే వెళ్ళేవాడిని, వాళ్ళు అనేవాళ్ళు ఏమండి యజ్ఞం చేయొద్దా భాగవతము, ఆ యజ్ఞం చేయాలట కదా, చేస్తే చేసుకోండి ఎవరు కదన్నారు, మీరు చేసుకుంటారంటే చేసుకోండి. ఆనాడు సుఖమహర్షి ఏమీ చేయలేదు, పరీక్షిత్ అంతకంటే చేయలేదు, ఆయన కూర్చుని విన్నాడు, ఆయన చెప్పి వెళ్ళాడు. తర్వాత వాళ్ళు వచ్చారు, ఎంతోమంది వీటికి కల్పించుకుంటూ వచ్చేసారు. ప్రతి దానిని కూడా కల్పించుకుంటూ ఎక్కడో దొరకనీయకుండా చేశారండి అందరూ. బ్రహ్మ పదార్థం అంటే ఏంటో తెలియనీయకుండా చేశారు. ఈనాటికి ఎవడికి తెలియదు ఏదైనా, అసలు బ్రహ్మ అంటే ఎవడంటే చెప్పలేడు ఎవడును. కానీ నీ శాస్త్రం ఏమిటయ్యా అంటే ఎవడూ చెప్పలేడు. వేదమని ఒకడంటాడు, భగవద్గీతను ఒకడంటాడు, రామాయణం అని ఒకడంటాడు, ఎవ్వరూ ఏది చెప్పలేరు. ఈ స్థితిలోకి నెట్టేశారు అందరినీ కూడా. కనుక ఇక్కడ స్వామి చెబుతూ ఉన్నాడు, ద్రవ్య యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము గొప్పది అంటూ ఉన్నాడు ఆయన. జ్ఞానయజ్ఞం అంటే ఏంటండి? తెలుసుకోవటమే. గీతని పారాయణ చెయ్యి, అది జ్ఞానయజ్ఞం. అలాగే భాగవతం విను పారాయణ చెయ్యి, అది జ్ఞానయజ్ఞం. రామాయణము విను పారాయణ చెయ్యి, అది జ్ఞానయజ్ఞం. ఈ గీతను చదవటం కూడా జ్ఞానయజ్ఞం అని చివరిలో చెబుతాడు ఆయన. మన సంవాద రూపమైనది ఎవరు చదువుతూ ఉన్నారు, ఇది జ్ఞానయజ్ఞంతో నన్ను పూజించినట్లు అంటాడు. కనుక ఈ ద్రవ్య యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞము చాలా గొప్పది. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఈ కర్మయోగములన్నీ కూడా పనులు అన్నీ జ్ఞానమునందే చివరికి వెళ్ళి సమాప్తి చెందుతూ ఉంటాయి. కనుక చాలా గొప్పది అని తెలుసుకో. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. నేను చెబుతూ ఉన్నాను, ఇంకేమైనా సందేహాలు ఉంటే తత్వదర్శనులు చాలామంది ఉన్నారు,
వారి దగ్గరకు పోయి తెలుసుకో తత్వవిధి తెలుసుకో. ఎలా తెలుసుకోవాలంటే ప్రణిపాతము వారికి సాష్టాంగ నమస్కారం చేసి నేను మీకు దాసుడను అని చెప్పుకో దాసోహం అంటూ ఆ తరువాత పరిప్రశ్న సమయాన్ని చూసి ప్రశ్న వేస్తూ అలా జ్ఞానాన్ని తెలుసుకోవయా అన్నాడు. అంటే ఆయన చెప్పిన జ్ఞానమే, ఇంకా కొత్తగా ఏమీ ఉండదు. మీరే లోకానికి వెళ్ళినా ఏ జ్ఞానులైనా దీనినే నేను చెప్పేస్తూ ఉన్నాను. త్వర త్వరగా ఇంకా విశదంగా వివరంగా కావాలి అని అంటే ఆ లోకానికి చెబుతూ ఉన్నాడు ఈ మాట. అలా చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు, వారి ద్వారా తెలుసుకోండి. మరి జ్ఞానులు ఎవరు అని అంటే జ్ఞానీతో ఆత్మయో మేమతం, జ్ఞానిని నేనే అంటాడు ఆయన. అంటే వాసుదేవ సర్వం అన్నటువంటి వాళ్ళే జ్ఞానులు. సుఖయోగి ఉన్నాడు, ఆయనకేమైనా ఆయనకేమైనా కావాలా, ఎవరన్నా ఇవ్వాలా, ఏమన్నా కోరి వస్తాడా? ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనవి చేస్తాను. నేను పెదముత్తి వారి ద్వారా సీతారామ యతీంద్రుల వారి 100 సంవత్సరముల శతజయంతి ఉత్సవాలు, లక్ష్మణ యతీంద్రుల వారు 75 రజతోత్సవాలు, అవి రెండూ కలిసి ఒకేసారి వచ్చినాయి. 25 సంవత్సరముల తేడా వారికి వీరికి. ఇవి చాలా చోట్ల చెప్పారు, నేను చాలా చోట్ల ఉపన్యాసాలు చెప్పాను. వెళ్ళి బళ్ళారిలో పెట్టారు బాలాంజనేయ స్వామి అని ఒక ఆయన ఉండేవాడు. అసలు ఆయన పేరే బాలాంజనేయ స్వామి. ఆయన చిన్నప్పుడు ఇంటి మీద నుంచి ఇంటి మీదకి, చెట్టు మీద నుంచి చెట్టు మీదకి దూకేసేవాడట. అసలు ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎవరో తెలియదు. అలా తిరుగుతూ ఉంటే చాలామంది ఎందుకయ్యా లోకమంతా భయపడుతూ ఉన్నారు, చెట్ల మీద దూకేస్తూ ఉండేవారట, ఇళ్ల మీద నుంచి ఇళ్ల మీదకు దూకేసేవాడట. ఈ సంగతి చెప్తే మనకి ఈయన శ్రీమాన్ వెంకటాచలపతి గురుదేవులు కూడా అన్నారు ఇలా. నేను చెబితే నిజమేనయ్యా, ఈ ప్రాంతానికి ఎవరు అలాంటి వారు వచ్చారని చెప్పారు అన్నారు. అప్పుడు ఆయన బాలాంజనేయ స్వామి అక్కడ ఒక ఆలయం కట్టించాడు. ఆంజనేయ స్వామిది బాలాంజనేయ ఆలయమే అంటారు. ఆ తర్వాత చాలా స్థలం వచ్చింది దానికి, అక్కడ ఒక పాఠశాల కట్టించారు, పెద్దది చాలా ఉన్నది. ప్రతి సంవత్సరము కూడా శ్రీరామ నవమికి మీరే రావాలి అని చెప్పి నన్ను అక్కడికే పిలుస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది నన్ను తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, నేను ప్రయాణం చేయలేను కదా. అలా వెళ్ళాను. ఈ మొట్టమొదట ఇదే వెళ్ళటం, పెదముత్తి గురుదేవుల ద్వారా వెళ్ళాను. సప్తాహాలకి అక్కడ ఉపన్యాసాలు చెబితే ఆయన విన్నాడు. అప్పుడే ఆయన జయంతి కూడా వస్తే ఆయన మీద ఒక అష్టకం రాయమన్నారు స్వామివారు. నేను అష్టకం రాసిచ్చాను. అలా కూడా వారికి ఒక కైంకర్యం చేయటం అయింది. అప్పుడు ఆయన అన్నాడు, వృషాధిపతి గారు మీరు చాలా చదువుకున్నట్టు నాకు కనబడుతున్నారు, ఇక్కడ సాధు సమ్మేళనం ఒకటి ఉంది, ఆంధ్ర నుంచే వస్తారండి, ఆ నిర్వహణ కోసం మీరు ఉండండి బాబు అన్నాడు. 3 రోజులే జరుగుతుంది అన్నాడు. సరే మరి గురువు గారిని అడగండి, వారితో వచ్చాను నేను అని అంటే అడిగితే ఉండమన్నారు. ఉన్నాను. ఆయన రూమ్లోనే నాకు ఇచ్చాడు, ఏసీ రూమ్ అది, ఆయనతో పాటే ఉంచాడు. ఇక వారి మెను చెబుతాడు ఆయన. ఈ సాధువులు ఇప్పుడు ఇక్కడ మన ప్రాంతంలోనూ ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. ఈ కాషాయములు ధరించినటువంటి వారు, ఈ ఏర్పేడు, ఇంకా చాలా ఉన్నాయి. వీటికి సాధు పరిషత్తు అంటారు. ఒక్కొక్క అధ్యక్షుడు ఒక్కొక్కరు ఉంటారు. ఇప్పుడు విజయవాడలో ఒక ఆయన ఉన్నాడు, శంకరానంద గిరి అనేటటువంటి ఆయన అధ్యక్షుడు. అప్పుడు ప్రస్తుతానికి ఈ సాధు పరిషత్తుకి అధ్యక్షులు వాసుదేవానందగిరి స్వామీజీ, బాగా పరిచయం నాకు. ఆయన చాలా గొప్ప ఆయన. ఇప్పుడున్న ఆయన ఒక రూపాయి తీసుకునేటటువంటి వాడు కాదు, ఎవరి చేత ఉచితంగా తీసుకోడు, ఆ కైంకర్యం చేయమంటాడు అంతే. ఆయన దగ్గర కూడా నేను భాగవత సప్తాహం చేశాను. ఇక ఇక్కడ విషయం ఏమిటనంటే వారు ఒక మెను ఇచ్చారట ఈ సాధు పరిషత్తు వారు. ఏమిటి ఆ మెను? వీరికి ప్రొద్దున్నే ఇడ్లీ కావాలి, గారెలు, ఆ తర్వాత పూరీలు, ఎవరిష్టమైనవి వారు తింటారట, అన్నీ చేయాలి. అలాగే కాఫీ ఉండాలి, ఇంకేయో హార్లిక్స్, బోర్నవిటా ఇలాంటివి కూడా ఉండాలి. ఇక తర్వాత ప్రతి రూమునందు కూడా కూలర్ ఉండాలి, స్టేజీ మీద కూలర్లు ఉండాలి. ఏసీలు పెట్టలేరు కదా, వీలైతే ఏసీలు. ఇక తర్వాత మధ్య మధ్య పానీయం సమర్పయామి, మధ్య మధ్యలో కూల్ డ్రింకులు ఉండాలి, వేసవకాలం అది. ఇక తర్వాత భోజనము, ఆ భోజనంలో ఒక స్వీటు, ఒక హాటు, పప్పు, ఇగురు కూరలు 2, 3, ఒక సాంబారు, ఒక చారు, పెరుగు, పెరుగులో చక్కెరకేళి అరటిపండు, చక్కెరకేళి పండే అరటిపండు కాదు,
ఇలా ఉండాలి. ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మళ్ళీ టిఫిన్ చేసేవాళ్ళకి టిఫిను కాఫీ టీలు అన్నీ ఉండాలి. మళ్ళీ టిఫిన్లు అన్నీ ఉండాలి. రాత్రికి భోజనం చేస్తే భోజనం లేదా టిఫిన్ చేస్తే టిఫిను పాలు తప్పనిసరిగా ఉండాలి. ఇదండి వాళ్ళు అడిగింది. చూడండి అసలు ఇట్లయితే మనకి సంసారాలు ఎందుకండి, హాయిగా సన్యాసులు అయిపోతే పోలా అన్నాడు ఆయన. మరి ఇలా పెట్టేవాళ్ళు ఉండాలి కదండి అన్నా నేను. ఎందుకు ఉండరండి బాబు, వాళ్ళు ఎక్కడైనా ఇట్టగా తింటారన్నాడు. సరే అయిపోయింది. ఆ నిర్వహణ అంటే స్టేజీ మీదకు పిలవటము, ఎవరు మాట్లాడతారో, తర్వాత ఇదంతా చేసి చిట్ట చివరిలో నేను సమాప్తంలో నాలుగు మాటలు చెప్పాను. నేను ఏమిటనంటే, వీరందరూ కూడా ఆత్మ వేరు దేహం వేరు అని తెలిసిన వాళ్ళు, మనమందరమీ కూడా దేహాత్మ భ్రాంతి కలవారిమి, వీరు జ్ఞానులు. అయితే దేహానికి పోషణ కోసం పాపం వీళ్ళు అడుగుతున్నారు. దేహం వీరిది కాదు, అందుకే ఇంత మెను ఇచ్చారు అమతం చెప్పి చెప్పా. ఆత్మజ్ఞానం వాళ్ళకి తెలుసు. ఇక ఆత్మజ్ఞాని అయినా కూడా సుఖ మహర్షి ఆయన భాగవతం చెప్పడానికి వచ్చాడండి గంగా యమునా నదుల మధ్యన. వస్తే అక్కడికి వచ్చినటువంటి వారు ఇంకెవరున్నారు, అంతకు ముందున్నారు తర్వాత కూడా వచ్చారు, ఎవరెవరు వచ్చారు వినటానికి, అందరూ వచ్చారు. ఋషులు వచ్చారు, రాజర్షులు వచ్చారు, మహర్షులు వచ్చారు, బ్రహ్మర్షులు వచ్చారు, దేవఋషులు వచ్చారు, అందరూ వచ్చారు. శిష్య ప్రశిష్యులతో వారందరూ వచ్చారు. ఎవరు ఒక సామియానా వేయలేదు అక్కడ. ఏ కూలర్లు లేవు, ఏసీలు లేవు. వారికి ఏ విధమైనటువంటి మెను, గారెలు బూరెలు పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు, కూల్ డ్రింకులు ఇచ్చిన వాళ్ళు లేరు అక్కడ. పైగా ఆ చెప్పేటటువంటి ఆయనకేమో అసలు తినాల్సిన అవసరం లేదు. ఆయన ఆ పరమాత్మ ధ్యానంలోనే ఉంటాడు సుఖ మహర్షి. ఈ వినేటటువంటి ఆయన ప్రాయోపవేశం చేశాడు. ఈ ప్రాయోపవేశం అంటే నిరాహార దీక్ష. ప్రాణాలు పోయేవరకు నీరు కూడా తాగడు ఆయన. ఇప్పటి నిరాహార దీక్ష కాదు, ఇప్పటి వాళ్ళు రిలే నిరాహార దీక్షని ఒక బ్యాచ్ పొద్దున్నే తినొచ్చి కూర్చుంటారు, మరొక బ్యాచ్ భోజనం చేసి వస్తారు, వీళ్ళని పంపిస్తారు, వాళ్ళెళ్ళి మళ్ళీ తింటారు, సాయంత్రానికి మళ్ళీ తిని వాళ్ళు వస్తారు, వీళ్ళని పంపిస్తారు. ఇది రిలే నిరాహార దీక్ష అన్నమాట. ఇది కాదది. ఆ వారం రోజులు రాత్రి పగలు కూడా, ఏడు రోజులు కూడా, రోజుకు ఉన్నటువంటి ఆ సమయం 60 ఘడియలు కూడా, 7 6 42 420 ఘడియలు కూడా సుఖ మహర్షి ఏమీ తినలేదు, పరీక్షిత్తు ఏమీ తినలేదు. మరి అలా జరిగింది. వారందరూ కూడా పాపం, మరి ఇలాంటి తెలివితేటలు వారికి లేవు. వీరికి ఉన్నాయి, వీరు జ్ఞానము వేరు, ఆత్మ వేరు, శరీరం వేరని తెలుసు. అందుకంటే అందుకనే ఈ మహాపురుషులకి మనము ఇవన్నీ ఏర్పాటు చేయవలసి వచ్చింది అని చెప్పాను. సరే ముగింపు అయిపోయింది. స్టేజీ దిగిన తర్వాత బాపట్లట ఒక ఆవిడది నాకు, మరి ఇప్పుడు కూడా ఆశ్రమం ఉందా, ఆవిడ రమ్మంది కానీ నేను వెళ్ళలేకపోయాను. నాయన ఏ తల్లి కన్నదిరా నిన్ను, మెత్తగా కోశావు కత్తితో కోసినట్టు, మళ్ళీ తర్వాత ఏమో చందనం అద్దినట్లుగా, మీరు మన కోసం బ్రతుకుతున్నారు, దేహాత్మ వేరు దేహం వేరు ఆత్మ వేరు అని తెలుసు అని చెప్పావు. ఆహాహా ఏమి జ్ఞానివయ్యా నువ్వు, నిజంగా దేనికయ్యా వీళ్ళందరికీ ఇవన్నీ, ఇవి కావాలా, ఘోష పెట్టుకుంటే చాలు కదా, ఇలా చెప్పారు. ఇప్పుడు అలాగే ఒక ఆమె వచ్చిందండి, అసలు అబ్బు ఎంత లిప్స్టిక్ వేసిందో, ఒక సినిమా యాక్టర్ చాలదు, కాషాయాలు కట్టింది ఆవిడ. మరి ఇప్పుడు అలాగే ఉన్నారు, మరి వారందరూ కూడా పెద్ద పెద్ద భవనాలలో ఉన్నారు, ఏసీ రూముల్లో ఉన్నారు, లక్షలు కోట్లు బ్యాంకు బ్యాలెన్సులు ఉన్నాయి. పూర్వకాలంలో ఉన్నటువంటి వారు ఒక ఘోష కూడా విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, అసలు ఒక తాటాకు నెత్తినేసుకుని జపం చేసిన వాళ్ళు ఉన్నారు, పూరి గుడిసెలలో ఉన్నవారు ఉన్నారు. మరి వారందరూ మహాజ్ఞానులు, వీరందరూ కూడా మహాజ్ఞానులే. ఇది కలికాలం, మరి చూడండి ఇలా జరిగింది అని ఊరికే అట్లా మనవి చేసుకుంటూ ఉంటాను. సందర్భానుసారంగా ఇలా తెలుసుకోమని చెబుతూ ఉన్నాడు ఆయన. జ్ఞాన యజ్ఞము అనేటటువంటిది చాలా గొప్పది అన్నాడు, దాన్ని తెలుసుకోవాలి. జై శ్రీకృష్ణ, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణ శరణం మమ.